విద్యార్థులు ఈరోజు మనం రెండవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని సంసిద్ధత పాఠాలలో నాలుగో వారానికి చెందిన కథను తెలుసుకుందాం కథ పేరు వాదులాట ఫలితం వాదులాడుకోవడం అంటే దెబ్బలాడుకోవడం వల్ల కలిగే ఫలితం ఏమిటో ఈ కథలో మనం చూద్దాం బొమ్మలు చూడండి కథ చెప్పండి అని అన్నాడు మొదటి బొమ్మ చూడండి రింకు టింకు అనే రెండు పిల్లులు ఉన్నాయి అవి ఒకరోజు సరదాగా నడుచుకుంటూ వెళుతున్నాయి దారిలో వాటికి ఒక రొట్టె కనిపించింది రెండు పరుగెత్తుకుంటూ వెళ్ళాయి అయితే రింకు టింకు అనే రెండు పిల్లులు ఉన్నాయి అవి ఏం చేస్తున్నాయి సరదాగా నడుచుకుంటూ వెళుతున్నాయన్నమాట వెళ్తుంటే వాటికి ఒక రొట్టె కనిపించింది రెండు కూడా పరుగెత్తుకుంటూ ఆ రొట్టె దగ్గరికి వెళ్ళాయి రొట్టెను నేను ముందుగా చూశాను ఇది నాకే కావాలి అంది రింకు కాదు ఇది నేను ముందుగా చూశాను కాబట్టి ఇది నాకే కావాలి అంది టింకు ఇలా ఆ రొట్టె నాదంటే నాదని రెండు పోట్లాట పెట్టాయి రెండో బొమ్మలో చూడండి ఆ రింకు టింకు ఏం చేశాయి నేనే చూశాను కాబట్టి ఇది నాకు కావాలని రింకు లేదు నేనే చూశాను నాకే కావాలని అన్నది టింకు ఆ విధంగా ఆ రెండు కూడా ఆ రొట్టె కోసం పోట్లాడుకుంటున్నాయి పిల్లుల పోట్లాటను చెట్టు మీద ఉన్న అంజి గమనించింది కిందకు దిగి వచ్చింది మీ తగవు నేను తీర్చుతాను అని అంది అంజి ఒక త్రాసు తెచ్చింది రొట్టెను రెండు ముక్కలుగా చేసింది త్రాసులో అటు ఇటు వేసి తూచింది పిల్లులు ఈ విధంగా రొట్టె కోసం పోట్లాడుకుంటున్నాయి ఆ పోట్లాటను ఆ చెట్టుపై నుండి అంజి గమనించింది అంజి అంటే ఎవరు పోతి గమనించింది కిందికి దిగి వచ్చింది వచ్చి మీ ఇద్దరూ తగులాడుకోకండి మీ తగువును నేను తీర్చుతాను అని అన్నదనమాట అని ఒక త్రాసు త్రాసు అంటే తక్కెడ తక్కెడ తెచ్చి మీ తగువు నేను తీర్చుతాను అని చెప్పింది అనమాట చెప్పి రొట్టెని ఏం చేసింది రెండు ముక్కలుగా చేసింది చేసి ఆ తక్కెడలో వేసింది అనమాట ఒక ముక్క ఇటో ముక్క వేసి తూచింది ఇటువైపు కొంచెం ఎక్కువగా ఉంది కాదు కాదు అటువైపు కొంచెం ఎక్కువగా ఉంది అంటూ రొట్టెలో కొంచెం కొంచెం తింటుంది ఇలా చేస్తూ మొత్తం రొట్టెను తినేసింది గబగబా చెట్టుపైకి ఎక్కింది పాపం రింకు టింకు మొహాలు వేసుకొని అంజివైపు చూస్తుండిపోయాయి అయితే ఏమైందంటే త్రాసులో వేసి అటు ఇటు తూస్తుంది కదా చూసేటప్పుడు అయ్యో ఇటు కొంచెం ఎక్కువైపోయింది అనేసి ఆ ఎక్కువైన ముక్కను తిన్నది మళ్ళీ ఇటువైపు కొంచెం ఎక్కువైపోయింది అనుకుని మళ్ళీ అటువైపు ముక్కను మళ్ళీ తిన్నది ఆ విధంగా మొత్తం రొట్టెను మొత్తం తినేసింది అనమాట తినేసి ఏం చేసింది గబగబా చెట్టు పైకి ఎక్కి చెట్టు పైన కూర్చుంది ఈ రింకు టింకు ఏం చేసాయి బిక్క మొహాలు వేసుకుని అయ్యో ఇలా అయింది ఏంటి అని చూస్తూ ఉండిపోయాయి చూసారా పిల్లలు ఆ రెండు పిల్లులు ఆ రొట్టె కోసం తగులాడుకున్నాయి అంటే వాదులాడుకున్నాయి ఆ వాదులు అడుకోవడం వల్ల ఆ రెండు కూడా వాటిని తిన్నాయా తినలేకపోయే ఏమైంది ఆ రెండు తగులు ఆడుకుంటే వాటి మధ్యలో ఆ వచ్చి ఆ రొట్టెని అన్నమాట అంటే తినేసింది కాబట్టి ఎప్పుడూ కూడా మనలో మనం తగువలు ఆడుకోకూడదు దెబ్బలాడుకోకూడదు అనేది కథలో సారాంశం అయితే ప్రశ్నలు ఇచ్చాడు వాటిని మనం చూద్దాం ఒకటవ ప్రశ్న కథను సొంత మాటల్లో చెప్పండి ఇప్పుడు మీరు ఈ కథ విన్నారు కదా ఈ కథను మీరైతే ఎలా చెప్పగలరో చెప్పండి ఈ కథ నుండి మీరేం తెలుసుకున్నారు ఈ కథ నుండి మీకేం తెలిసింది ఏం తెలిసింది ఎప్పుడూ కూడా మనం దెబ్బలాడుకోకూడదు వాదులాడుకోకూడదు అంటే తగువులు ఆడుకోకూడదు అనేది మనం ఈ కథ నుండి నేర్చుకున్నాం మూడవ ప్రశ్న ఇంట్లో పెంచుకునే జంతువుల పేర్లు చెప్పండి ఇంట్లో ఏమేం పెంచుకుంటాం కుక్కలు పిల్లులు ఇంకా కుందేలు ఇంకా 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 ఎక్కడైనా ఏమైనా చూసారా తాబేళ్ళు కొంతమంది తాబేళ్ళు కూడా పెంచుకుంటారు ఇంకా ఇప్పుడైతే ఈ జంతువులనే పెంచుతున్నారు కానీ పూర్వం అయితే ఇంకా ఏంటంటే ఆవులు ఇప్పుడు కూడా ఆవులను పెంచుకుంటున్నాం తక్కువ చాలా తక్కువ మంది పూర్వం ఎక్కువగా ఇంటికో ఆవు ఉండేదనమాట ఆవులు గేదెలు ఎద్దులు పోతులు మేకలు గొర్రెలు మొదలైన వాటిని పెంచుకునేవాళ్ళు ఆవుల్ని గేదెల్ని పాల కోసం వాళ్ళు అనమాట ఎందుకు పాలు తాగటం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పౌష్టికమైన ఆహారం కాబట్టి పాలను పాలకోసం ఆవుల్ని పెంచేవాళ్ళు గేదెలని పెంచేవారు మరి ఎద్దులని దేనికోసం పెంచేవారు అంటే వ్యవసాయం కోసం పెంచేవాళ్ళు ఇప్పుడు అధునాతన టెక్నాలజీ వలన యంత్రాలు వచ్చి యంత్రాల ద్వారా వ్యవసాయం అనేది జరుగుతుంది కానీ పూర్వం ఏమయ్యేది ఎద్దుల ద్వారా పోతుల ద్వారా మాత్రమే వ్యవసాయం అనేది చేసేవాళ్ళు కాబట్టి వాటిని ఎద్దులను గేదెలను పోతులను వ్యవసాయం కోసం పెంచుకునేవాళ్ళు మరి మేక గొర్రె వాటిని దేనికోసం మన ఆహారం కోసం అంటే మాంసాహారం కోసం వాటిని పెంచేవాళ్ళు అనమాట నాలుగో ప్రశ్న అంజి త్రాసులో తూకం వేసింది త్రాసులో ఏమేమి తూకం వేస్తారు అంజి త్రాసు తెచ్చింది కదా త్రాసులో రొట్టె అటు ఇటు తూచింది కదా మరి త్రాసులో ఇంకేమేమి తూకం వేస్తారో చెప్పండి అన్నాడనమాట ఏమేమి వేస్తారో చెప్పండి మనం బజారుకు వెళ్తే మీరు ఎప్పుడైనా బజారుకు కానీ లేకపోతే రైతు బజారు ఉంది కదా మనకు దగ్గరలో రైతు బజారు కానీ లేకపోతే ఏదైనా షాపుకు వెళ్ళినా సరే వాళ్ళు ఒక తక్కెడలో వేసి తోస్తారనమాట ఏమేమి తోస్తారు కూరగాయల్ని కేజీల్లో కదా కొలుస్తాం కేజీల్లో తూకం వేస్తారు ఇంకా పప్పు దినుసులు రకరకాలైన పప్పు దినుసులు అంటే కందిపప్పు మినపప్పు ఎంత కావాలి అంటే కేజీ కావాలంటే కేజీ అర కేజీ కావాలంటే అర కేజీ అలాగా తోస్తారు అంతేకాకుండా ఇప్పుడు మనం ఇప్పుడు రాగి జావ రాగి మాల్ట్ తాగుతున్నామా రోజు అది కూడా ప్రతిరోజు మీరు ఇప్పుడు అరవై మంది వచ్చారు అంటే ఆరు వందల గ్రాములు మేము తూసే మీకు ఇస్తున్నాం బెల్లం కూడా ఆ విధంగానే తూస్తున్నాం అంటే రకరకాల వస్తువులను తూకంలో పెట్టి తోస్తాం అన్నమాట ఓకేనా బాగుందా కథ మరో మంచి కథతో మరలా కలుసుకుందాం